పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రిమన సహోదరి సహోదరులారా మిమ్మందరిని కూడా ఈ చిన్న వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి సువిశేష భాగము మత్తయి శుభవార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచనము నుండి పదునాలుగవ వచనం వరకు ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లా నేను ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచ్చు తక్కిన తొంభది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతమును విడిచి దానిని వెదుకుటకు పోడా అది దొరికినప్పుడు తప్పుపోని తక్కిన తొంభది తొమ్మిది కంటే దాని విషయమే ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒక్కడైన నాశనమగుట పరలోకమందుండడు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు ఇది క్రీస్తు సువిశేషము ప్రిమిన సహోదరి ఈ ఈరోజు మనమందరం కూడా మూడు విషయాలను ధ్యానం చేయబోతూ ఉన్నాం ఒకటి ప్రభువు ఎందుకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే వద్దు అన్న వదిలిపెట్టకుండా ఉంటాడు అంటి పెట్టుకుని ఉంటాడు రెండవది కొన్ని కొన్ని సందర్భాలలో విశ్వాసంలో విభజన వస్తుంది ఎందుకు అలాగే దేవుణ్ణి తెలుసుకున్నట ఎలా ఈ మూడు విషయాల గురించి ఈరోజు కొద్దిసేపు ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ప్రభు ఎందుకు వదిలిపెట్టడు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మన ఇళ్లలో ఉండే చిన్న పిల్లలు కొన్ని కొన్ని సందర్భాలలో మారం చేస్తూ ఉంటారు వారికి ఒక వస్తువు కావాలని ఒక విషయం తెలుసుకోవాలని ఒకటి చెయ్యాలని ఎంత చెప్పినా వినకుండా మారం చేస్తారు అలిగి అన్నం తినరు లేకపోతే దూరంగా ఉంటారు అంతే కొన్ని సందర్భాల్లో అంతే వాళ్ళ పట్టు పట్టారా వదిలిపెట్టారు అలాగే ప్రభు కూడా ఒక వ్యక్తి నాకు కావాలి ఈ వ్యక్తిని నేను ఎన్నుకొని నా పరిచయలు ఉపయోగించుకుంటాను అని కనుక ప్రభు పట్టు పడితే ఖచ్చితంగా వదిలిపెట్టారండి నాకు తెలియదని అబద్ధమాడిన అబద్ధమాడినా చిత్రహింసలు పెట్టినా లేకపోతే పారిపోయి దాక్కున్నా కానీ ఆ ప్రభు వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని తన సేవకు ఉపయోగించుకుంటాడు ఇదే అనుభూతిని దావిది గారు కీర్తనలు రాస్తారు ప్రభువ నీ ప్రేమ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను ఆకాశానికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు పాతాళంలోకి వెళ్ళినా అక్కడ నీవున్నావు ఉన్నావు సముద్ర గర్భంలో ఉన్న నువ్వు అక్కడ ఉన్నావు ఈ భూమి అంతటా నువ్వు ఉన్నావు ప్రభా ఎక్కడికి వెళ్ళినా నీ ప్రేమ నా నుండి వెళ్ళదు అంటాడు ప్రిమైన సహోదరి సహోదరులరా అంటే ఏమిటి ప్రభు ప్రేమిస్తే ప్రభు ఎన్నుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా తన సేవకు నిన్ను పిలుచుకుంటాడు ఎన్నుకుంటాడు అభిషేకిస్తాడు అదే ఈనాటి పునీతుల జీవితంలో మనం కొనియాడే పునీత ఆంబ్రోస్ గారి జీవితంలో అదే వృత్తాంతాన్ని మనం చూస్తాం ఈ పునీత ఆంబ్రోస్ గారు ఎవరు అంటే ఇతను రోమా ప్రభుత్వములో పనిచేసే ఒక వైస్రాయ్ యొక్క పుత్రుడు ముగ్గురు సంతానములో ఒకరి ఈయన ఈయన జన్మించింది మూడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అంటే నాలుగవ శతాబ్దం ప్రారంభములో ఈ యొక్క పునీతులు జన్మించారు మనకు తెలిసినటువంటి ట్రియర్ అనే ప్రాంతంలో ఇది జర్మనీలో ఉంటుంది ఆ పట్టణంలో ఈ పునీతులు ఆంబ్రోస్ గారు జన్మించారు అక్కడ ఒక కథ చెప్తారు ఏమని తను పసికందుగా ఉన్నప్పుడు తేనెటీగలు వచ్చి ఆయన మీద వాలి వెళ్ళిపోయాయంట అంతటా వాలే కానీ ఆయనకి ఎటువంటి హాని చేయకుండా తేనెను తనకు తన మీద తనను ఆ యొక్క నాలుక మీద ఉంచి వెళ్ళిపోయింది తేనెటీగలు అని చెప్తారు అంటే ప్రభు ముందుగానే ఎన్నుకున్నాడు ఆయన నోటి నుండి స్వరాలు రావాలి ప్రభు కీర్తన రావాలి అనేది ముందుగానే ఎన్నుకున్నాడు ముందుగానే ప్రభు ఒక సూచన ఇచ్చి ఉంటారని అందరు కూడా భావిస్తూ ఉంటారు అలా జన్మించినటువంటి ఆ యొక్క ఆంబ్రోస్ గారు తండ్రి మరణాంతరము మరలా తిరిగి కుటుంబము తిరిగి రోము నగరానికి వస్తారు ఇక్కడ పెద్ద పెద్ద వేదాంత పండితుల మధ్య పెదిగి పెద్దవాడవుతారు ఆంబ్రోస్ గారు ఆ తరువాత తన యొక్క నైపుణ్యం చూసి తన తెలివితేటలు చూసి తన ఆలోచన విధానం చూసి సమస్యలు వచ్చినప్పుడు తను పరిష్కరించే విధానం చూసి రోము చక్రవర్తి ఏం చేస్తారంటే తమ రెండవ రాజధాని అయినటువంటి మిలాను ప్రాంతానికి అంటే ఇది ఇటలీ దేశంలో యొక్క ఉత్తర భాగంలో ఉంటుంది ఆ ప్రాంతానికి గవర్నర్గా పంపిస్తారు అక్కడ గవర్నర్గా ఉన్నారు ఆ సందర్భములో బిషప్ గారుగా ఎన్నుకోవటం జరుగుతుంది అది రెండవ అంశం ఏమిటంటే ఎందుకు విశ్వాసుల విభజన వస్తుంది ఎందుకు క్రిస్టియానిటీ కొన్ని కొన్ని సందర్భాల్లో రెండుగా చీలిపోతూ ఉంది అంటే విశ్వాసంలో తేడానండి బోధలలో తేడా బోధించే వారి యొక్క ఆలోచన విధానంలో తేడా రావటం వలన విశ్వాసులు దాన్ని అందిపుచ్చుకొని నువ్వు ఏ విత్తనం నాటితే అదే చెట్టు వస్తుంది కదా అందుకనే ఆనాడు ఆ నిజం అనేది ఒకటి ఉన్నది ఆ ఏరియనిజం అంటే ఏమిటి క్రీస్తుకు దైవత్వం లేదు క్రీస్తు నీల నాల సృష్టింపబడిన వాడే ఈ సృష్టిలో ఒక వస్తువుగా ఆయన సృష్టింపబడ్డాడు ఈ సృష్టిలోనే భాగమే సృష్టింపబడినవాడు క్రీస్తు కానీ ఈయన సృష్టికర్త కాదు దైవత్వం లేదు అని ఆనాటి కొందరు బిషపులు కొందరు బోధకులు బోధిస్తూ విశ్వాసులకు ఈ యొక్క బోధన అందించారు అందువలన చాలామంది ఏమిటి ఇదే అనుకున్నారు క్రీస్తు మనిషి అనుకున్నారు కానీ దేవుడు అని స్వీకరించలేకపోయారు దానినే ఏరియనిజం అంటారు అంటే క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని శంకించటం అనుమానించటం ఆ సందర్భంలో అలా బోధించే బిషప్ గారు చనిపోతే మేత్రానులు మరణించిన తర్వాత తర్వాత ఎవరు వస్తారు ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కెథీడ్రల్ అనే ఒక అంటే పెద్ద చర్చిలో అవుతారు గవర్నర్గా ఒక ప్రసంగం ఇవ్వటానికి ఆంబ్రోస్ గారు అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత తన యొక్క ప్రసంగం ద్వారా అనేక మందిని చెల్లింప చేస్తాడు అక్కడ అప్పుడు ఆ జనములో ఉన్న పసిపిల్లవాడు ఏం చేస్తారంటే ఆంబ్రోస్ మా బిషప్ గారు అని అరుస్తారు ఇక్కడ ఎన్నిక తీసేసి ప్రభు ఆ యొక్క బాలుని నోట మాట పెట్టారు నెక్స్ట్ ఎవరు తదుపరి బిషప్ గారు ఎవరనే మాటను బాలుడి చేత ప్రభు పలికించారు ఆ బాలుడు పలికిన పదాన్ని ఆ వాక్యాన్ని అందరు కూడా అందిపుచ్చుకొని అందరు కూడా కేకలేయటం మొదలుపెట్టారు ఆంబ్రోస్ మా బిషప్ ఆంబ్రోషే బిషప్గా ఉండాలి అని బిత్తపోయాడు అంబ్రోస్ గారు ఎందుకని గవర్నరే తెలివైన వాడే కానీ జ్ఞానస్నానం తీసుకోలేదు దివ్య సప్ స్వీకరించలేదు పాప సంకీర్తన చేయలేదు భద్రమైన అభ్యాంగము కూడా స్వీకరించలేదు ఇవన్నీ తీసుకోకుండా ఒక్కసారి బిషప్గా ఉండటం అనేది అసాధ్యం భయపడి పారిపోతాడైనా అందుకే చెప్పాను ప్రభు పట్టుకుంటే వదిలిపెట్టారని ఇన్ని పారిపోయినా ప్రజలు వదిలిపెట్టలేదు బిషప్ గారు ఆయనే కావాలని చెప్పేసి పట్టుబట్టి ఒక వారం రోజుల వ్యవధిలోనే జ్ఞానస్నానం తీసుకోవటం పాప సంకీన చేయటము సప్రసాదన స్వీకరించటము భద్రమైన అభ్యాంగం స్వీకరించటము చివరిగా ఒక బిషప్గా అభిషేకించబడి వారం రోజుల్లోనే మొత్తం కూడా ఆక మేత్రానులుగా ఆయన ఉన్నారు ప్రిమిన సహోదరి సహోదరులారా ప్రభు అంతే పారిపోయిన వదిలిపెట్టలేదు పెట్టలేదు సౌలు గారు నాకొద్దు అనుకొని ఏం చేశాడు పోయి సామానుల మధ్య దాక్కున్నాడు ప్రభు ఏం చేస్తున్నారు సామ్యులు రాసిన మొదటి గ్రంథం పది ఇరవై రెండులో చూస్తాము సమ్ వెతుకుతాడు అయ్యా నువ్వు చూపించింది సమ్ సవులు గారిని కదా సవులు ఎక్కడా లేడు కదా ఎక్కడంటే పౌలు దేవుడు చెప్తారు ఏమని ఎదుగో సామానుల మధ్య దాక్కున్నాడు ఆయనని దాగుకున్న వ్యక్తిని తీసుకుని వచ్చేసి రాజును చేశాడు ప్రభు నాకు వద్దు అని చెప్పిన మోసను పట్టుకుని నాయకుని చేశాడు ఉపయోగించుకున్నాడు మూడుసార్లు బొంకిన పేతును గారు కూడా మరలా పిలిచి ఇదిగో అధికారిని చేశాడు చిత్రహింసలు పెడుతూ ఉన్నా కానీ గారిని తీసుకొని పౌలుగా మార్చాడు అదంతేనండి ప్రభువుకు గనక ఈ వ్యక్తి నాకు కావాలి ఈ మనిషి నాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభు పట్టుకొని అభిషేకించి ఆత్మతో నింపి నేను పంపిస్తాడు అంతే అదే వాస్తవమైంది ఆంబ్రోష్ గారి జీవితంలో వద్దు అనుకున్నాడు జ్ఞానస్థానం లేదు నేను దివ్య సంస్కారాలు ఏమి స్వీకరించలేదు నాకు తెలియదు అనుకున్నా కానీ ప్రభు చిత్తమేమిటి ఆయనే మేత్రానులుగా ఉండాలి గొర్రెల కాపరిగా ఉండి తన మంద ఆయన క్రైస్తవులు నడిపించాలని ప్రభు ఆయన పిలిపి పిలిచి అదిగో పిలుపునిచ్చి ఎన్నుకున్నాడు ప్రిమిన సహోదరి సహోదరులారా ఇక రెండవ అంశము ఏ సందర్భంలో ఈయన అయ్యారని మనం చూసాం ఏరియనిజం అన్నాం విశ్వాసాలు విడిపోతూ ఉన్నప్పుడు ఈయన బిషపు గారుగా ఎన్నికైన తర్వాత గవర్నర్గా ఉన్న వ్యక్తి హోదాను మర్చిపోయి తనకున్న ఆస్తి పాస్తులను అమ్మి అందరికీ దానం చేసి జీవిత విధానాన్ని మార్చుకొని ఒక మంచి మేత్రానులుగా విడిపోయిన సంఘాలను ఏకం చేశాడు విశ్వాసులను ఏకం చేశాడు అందరి చేత ఒప్పించాడు ఏమని క్రీస్తే దేవుడు క్రీస్తులో దైవత్వం ఉన్నది ఉన్నది క్రీస్తు మనుషుడు మాత్రమే కాదు మానవత్వము దైవత్వము రెండు కలగలిపిన వ్యక్తే ఈ క్రీస్తు ప్రభు అని చెప్పేసి అందరికి బోధించి అందరిని కూడా ఒకటిగా చేర్చాడు విశ్వాసులుగా చేర్చారు ఇక మూడవ విషయముగా ప్రభుని కనుగొనాలంటే ఏమి చేయాలి తపస్సు చేయాలా ఉపవాసం చేయాలా లేకపోతే ఎడతెగని ప్రార్థన చేయాలా అంటే అంబ్రోస్ గారు రచించిన రచనలు చాలా ఉన్నాయి వాటిలో ఒక ఉదాహరణ ఇస్తాడు ఆంబ్రోస్ గారు ఏమని ఒక చిత్రకారునికి తను ఏ చిత్రం గీస్తున్నది తెలుసు ఎవరైనా కానీ తెలివైన వారు దాన్ని గ్రహించగలిగిన వారు ఆ చిత్రం ముందు కూర్చొని నిలబడి ఈ యొక్క ఆ చిత్రాన్ని పరిహించి చూసినట్లయితే చిత్రకారుని యొక్క ఉద్దేశం తెలిసిపోతుంది చిత్రకారుని యొక్క ప్రణాళిక తెలిసిపోతుంది అదే విధముగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఆయన చిత్రము ఆయన గీసిన ఒక చిత్రము ఈ సృష్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో కూడా దేవుడు ఉన్నాడు ఆయన ప్రణాళిక ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ సృష్టిలో నీకు కనిపిస్తూ ఉంటాయి అందుకని దేవుని కనుగొనాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఈ సృష్టిలోనే నీ జీవించుతున్న ఆ ప్రాంతంలోనే ప్రభుని నువ్వు తెలుసుకొనగలవు అని ఆంబ్రోస్ గారు అక్కడ బోధించాడు ఆయన బోధనలో ఒకటిది అందుకనే ఆయన చర్చ్ ఫాదర్ అంటాం ప్రిమిన సహోదరి సహోదరులారా మనమందరం కూడా దేవుని చేత ఎన్నుకో ఎన్నుకోబడిన ప్రజలము దేవుని సొంత ప్రజలం మనం దేవుని చేత పిలువబడిన రాజరిక కులం అన్నది అభిషేకించబడ్డం జ్ఞానస్థానం ద్వారా అభిషేకించబడి ఆయన కోసం పనిచేసే నాయకులుగా సేవకులుగా ఆయన ప్రజలకే ఎన్నుకోబడ్డాం అలా అని చెప్పేసి మన జీవిత విధానం గనక ఆయనకు ఆమోదకరంగా లేకపోతే ఏ క్షణానైనా నిన్ను వదలి వేరొక వ్యక్తిని ప్రభు ఎన్నుకుంటాడు నిన్ను పిలుచుకో పిలుచుకున్న ప్రభు బలపరుస్తాడు ఆత్మతో నింపి నడిపిస్తాడు కానీ నువ్వు గనక జీవిత విధానం ద్వారా ప్రభు నాకు సాక్ష్యం ఇవ్వకపోతే సువార్త ప్రకటనలు నువ్వు ఉండకపోతే ప్రభువు వేరొక వ్యక్తిని తీసుకుంటారు దానినే సౌలు గారి జీవితంలో చూస్తాను గారిని ఎన్నుకున్నాడు దాగుకునినా తీసుకుని వచ్చి రాజుగా అభిషేకించాడు ప్రభువే ఎప్పుడైతే గారు సరిగా లేరో వెంటనే దావిదని చూస్తూ ఉన్నాడు అలాగే రాజుల చరిత్ర అంతా కూడా రాజులను పిలిచి పలానా వ్యక్తిని ఎన్నుకుంటానని చెప్పేది ప్రభువే మరలా ఆ రాజుగారిని తిరస్కరించి వేరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు ఎందుకని నేను పిలిచిన దేవునికి నువ్వు ప్రామాణికంగా లేవు నిన్ను ఎన్నుకున్న దేవునికి నీవు నీ జాయితీగా లేకపోతే నిండైన మనసుతో ఆయన పని నీవు చేయటం లేదు అందుకని వేరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు ఎన్నుకుంటూ ఉన్నారు అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరు మనమందరం కూడా ప్రభు చేత ఎన్నుకోబడిన ప్రజలము అభిషేకించబడిన వారము కాబట్టి ఈ ఎన్నికకు న్యాయం చేస్తూ ఈ అభిషేకానికి ఆత్మవర్షానికి ఎప్పుడు కూడా మనం లోబడి ఆత్మ చెప్పిన విధంగా నాకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించడానికి చేద్దాం దేవుడు మనకు సహాయం చేయనుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్